पर्यटक शाख मंत्री अवंति वेल्लडी आस्पत्रुल निर्माणानिकि निधुल कोरत लेदु आंध्रप्रदेश वैद्य परिकरालु मौलिक सदुपायाल अभिवृद्धि संस्था डायरेक्टर मुरलीधर रेड्डी स्पष्टम अदानी अंबानीलकु कारु चौकगा दोचिपेट्टेंदुके मोडी प्रभुत्वं कुट्र पन्नुतोंदी सार्वत्रिक समेकु मद्दतु इव्वालनि अखिल पक्ष कार्मिक संघाल जेएसी चैर्मन जोगिनायुडु वेल्लडी ఇక వివరాలకు వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేస్తానని తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షనీయమని గతంలో 40 సంవత్సరాల క్రితం జిల్లాలు ఏర్పడ్డాయని మరలా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేయడం గొప్ప విషయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు నేడు సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేని 26 జిల్లాల రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకోవడం పరిపాలన వికేంద్రీకరణకు తొలిమెట్టని అన్ని ప్రాంతాల అభివృద్ధి పదంలో నడిచేలా ఇలాంటి ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఉన్నతంగా ఆలోచించి ఆలోచన తత్వం ఉన్న నాయకుడేనని అది ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు దేశంలో రెండో అతిపెద్ద మున్సిపాలిటీ చరిత్రలో లిఖించబడిన చారిత్రాత్మక కట్టడాలు కలిగిన భీమిలిని రెవెన్యూ డివిజన్ ప్రకటించడం ఎనలేని కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుతో పెద్దపీట వేయడం లాంటిదని ఇదే భీమిలి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండటం తన అదృష్టమని తెలిపారు కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం మీద కొంత అదనపు భారం పడినా కూడా ప్రజలకి అందుబాటులో ఈ కలెక్టర్ కార్యాలయం గాని ఎస్పీ కార్యాలయం గాని మరి మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకు సౌకర్యార్థం ఒకటే కాకుండా అభివృద్ధి కూడా ఎంత అవకాశం ఉంటుంది అలాగే నిధులు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులు గాని కేంద్ర ప్రభుత్వ నిధులు గాని మరి అన్ని జిల్లాలకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలా అన్ని రకాలుగా అదే రకంగా అన్ని జిల్లాల అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటంటే ఏదేదో కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ అనుకున్నారు కరెక్ట్ కాదు వాటితో పాటు ఈ రోజున నిధులు మనకు వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతి జిల్లాకు కేటాయిస్తారు ఒకటేమో అభివృద్ధి వికేంద్రీకరణ రెండోది అధికార వికేంద్రీకరణ వీటితో పాటు ప్రజలకి మరిన్న మెరుగైన సౌకర్యాలు కల్పించడం తప్ప నుంచి దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను ఈ జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా రకరకాల దీన్ని కూడా చలవలవలగా చేసి మాట్లాడుతున్నారు అది చాలా బాధాకరం ఏ మంచి కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రతిదాన్ని హేళన చేయటం కోరుగుట్ట మీద ఏకలు పీకటం దేదో ఒకటి పొరజల్లే కార్యక్రమం అది చాలా బాధాకరం ముఖ్యంగా విశాఖ జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రజాప్రతినిధుల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఆయనకి మొట్టమొదటి నుంచి కూడా గిరిజనుల మీద ప్రత్యేకమైన అభిమానం ప్రేమ దానిలో భాగంగానే రెండు జిల్లాలు ఏర్పాటు చేయడం వారికి చాలా గొప్ప విషయం విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లా ఇది నియోజకవర్గాలు 15 జిల్లాలు 15 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంట్ స్థానాలున్నటువంటి జిల్లాలు రేపొద్దున 3 జిల్లాలు అయితే మరి అభివృద్ధి పరంగా ఎంతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దీన్ని విశాఖ ప్రజలు అందరూ కూడా హర్షిస్తున్నారు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పి నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి గద్దనెక్కి నేడు తమకు రావాల్సిన 5 పిఆర్సీలలో కోత విధించడం దురదృష్టకరమని న్యాయ విభాగ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు జడ్జి కోట ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అర్ధరాత్రి చీకటిలో ఉద్యోగులకు కార్మికులకు ప్రకటించిన ద్రోహపూరిత పిఆర్సీ జీవోను వెంటనే రద్దు చేసి న్యాయపరమైన పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చి జీవోలు రద్దు చేసే వరకు మా ఈ పోరాటం కొనసాగుతుంది. పాత పిఆర్సీ జీవోలు అమలు చేస్తూ డిఏలను కలుపుతూ కొత్త పిఆర్సీ రద్దు చేసే వరకు మా పోరాటం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విషయం మీద ప్రభుత్వం ముండి వైఖరి నశించాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కూడా మేము కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది అన్యాయం అయిపోయారు. ఎందుకంటే కరువు రోజుల్లో ఇప్పుడే సాలిసాలిన జీతాలతో మేము అందరం రాత్రి పౌరులు కష్టపడి పనిచేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ లేదు. ఒక సీటు 10 మంది చేయవలసి వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇదే టైంలో ప్రభుత్వం వారు ఏంటంటే మా జీతాలు తగ్గించి చర్య తగ్గించి కొత్త పిఆర్ఎస్లో ఏవో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చీకటి రాత్రి మీద జీవో పాస్ చేయవలసిన అవసరం ప్రస్తుతానికి లేదు. అందువల్ల దయవుంచి ప్రభుత్వం వారు మా యొక్క బాధల్ని అన్నీ అంగీకరించి మా తాలూకు జీతాలు పాత జీతాలనే కొనసాగించి కొత్త పిఆర్సీ రద్దు చేసి దయవుంచి మాకందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం వారు కూడాను మాకు సహకరించి మా న్యాయశాఖ ఉద్యోగుల ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఇక మీదటైనా మాకు పాత జీతాలు పాత డిఏలు అలాగే పిఆర్సీ కూడా రద్దు చేసి వాళ్ళకు కూడా హెచ్ఆర్ఏ కూడా రద్దు చేసి వాళ్ళకు కూడా తగిన న్యాయం చేస్తారని మీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన కార్యక్రమం ప్రజా దర్బార్ అని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నేడు ఏవియన్ కాలేజ్ దరి ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక మంది ముస్లిం మైనార్టీ ప్రజలు ఉన్నారని అయితే వారి ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ప్రజల సహకారం అధికారులకు లభించకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పారిశుద్ధ్యంపైన ఎక్కువగా దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. నేడు ఎక్కువగా వృద్ధులకు పెన్షన్ల లోపాలపైన ఫిర్యాదులు వచ్చాయని వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలియజేశారు. నేడు ప్రజా దర్బార్లో 55 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిషింగ్ హార్బర్లో జస్వీర్ అని చెప్పేసి ఒక ఐస్ ఫ్యాక్టరీ నడిపే కంపెనీ, అతి పెద్ద కంపెనీ. 2018లో వాళ్ళు షట్ డౌన్ చేద్దామని చెప్పేసి అనుకునేటప్పుడు షట్ డౌన్ చేయకుండా దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అది నడిపేందుకు వాళ్ళేమో లీజ్ అవుట్ చేశారు. కొన్ని ఒక 1 కోటి రూపాయల వరకు కూడా కళాశీలు అందరూ కూడా దానిపై మొదలుపెట్టి ఐస్ ఫ్యాక్టరీ నడుపుతూ ఉన్నారు. ఈరోజేమో వాళ్ళు సరెండర్ లెటర్ పోటీకి అని తెచ్చినాం ఆ జస్వీర్ కంపెనీ వాళ్ళు. వెంటనే పోర్టు వాళ్ళు ఏమో కరెంట్ అది కొట్టి తీసేసి వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడేలాగా చేశారన్నమాట. వాళ్ళందరూ కూడా మా దగ్గర రావడం, దాన్ని లెటర్ రోడ్ తయారు చేశాము. పోర్ట్ చైర్మన్ గారు స్వయంగా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా వీళ్ళ పేరు మీద ఏమో లీజ్ అవుట్ చేస్తామని చెప్పేసి కూడా వారు హామీ ఇవ్వడం జరిగిందన్నమాట. అటువంటి టఫ్ ఇష్యూస్ని కూడా మేము హ్యాండిల్ చేస్తామన్నాము. అలానే సౌత్ కంప్లైంట్స్ గ్రూప్ అని చెప్పేసి వాటేమో ఈరోజు నడుస్తూ ఉంది. ఏ పార్టీలైనా సరే గ్రూప్స్ అనగానే దాన్ని ఒక హేళన లేదనుకుంటే ఒక విషస్ తెలియజేసుకోవడానికి కానీ లేదనుకుంటే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి మాత్రమే నడుపుతారు. కానీ మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కంప్లైంట్స్ గ్రూప్ అని చెప్పి నడుపుతా ఉందన్నమాట. దాంట్లో మా నాయకులందరూ కూడా సుమారు 252 నాయకులు దక్షిణ నియోజకవర్గం వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా ఏ సమస్యనే సరే ప్రజలు వారి దగ్గరికి చేరవేసిన వెంటనే ఆ సమస్యని ఈ గ్రూప్లో రిఫ్లెక్ట్ చేస్తారు. దాని వెంటనే మేమేమో పరిష్కారం అందించేందుకు అధికారులతో మాట్లాడే పని చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 58వ ఉర్స్ హజరత్ మాస్క్ ఏదైతే టౌన్ కొత్త రోడ్డు లోన ఉందో
మాస్క్ వాళ్ళేమో ఒక కంప్లైంట్ మా సన్యాసరావు గారికి తెలియజేయడం జరిగింది. అక్కడ 38వ వార్డు ప్రెసిడెంట్కి వారు గ్రూప్లో పెట్టడం జరిగింది. వెంటనే రెండు రోజుల్లో వెంటనే రోడ్డు వాళ్ళతో సహా అన్నీ వెళ్ళిపోయి ఆ రోడ్లన్నీ కూడా నీట్గా మళ్ళీ వేసి, ఎందుకంటే 1, 2, 3 తారీఖు వాళ్ళేమో ఉర్స్ ప్రోగ్రామ్ పండగ చేసుకుంటామన్నమాట. కొన్ని వేలాది మంది భక్తులందరూ కూడా అక్కడికి వస్తారు. అలాంటిది ఆ రోడ్లు అవి బాగలేవని చెప్పి చెప్పిన వెంటనే ఆ కంప్లైంట్ కూడా టేకప్ చేసామన్నమాట. ఇలాగ ప్రతి ఇష్యూని కూడా ఏంటంటే మనం హ్యాండిల్ చేయడం, వాలంటీర్ వ్యవస్థని కూడా మేము ఉపయోగించుకుంటామన్నాము. ఏదైనా సమస్య వస్తే వాలంటీర్కి వెంటనే ఫోన్ చేసిన వెంటనే వాలంటీర్ ఏమో మాకు చాలా చక్కగా, ఎందుకంటే 50 కుటుంబాల మీద ఎంత కమాండ్ ఉందంటే వాళ్ళకి ఎవరికి ఏ సమస్య అది ఏ రకంగా పరిష్కారం చేయగలుగుతామనేది మాకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు అనమాట. దానివల్ల మా పని కాస్త చాలా సులువైందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధించి నిధుల కొరత లేదని ఆంధ్రప్రదేశ్ వైద్య పరికరాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. నేడు తీరందరి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్టర్లు ఎంత వేగంగా తమ పనులు పూర్తి చేస్తే అంత వేగంగా నిధులు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఆసుపత్రుల భవనాలను అక్టోబర్ కల్లా పూర్తి చేస్తామని మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. నాబార్డ్ నిధుల కింద రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. అనకాపల్లి నంద్యాల మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయని, కేసులు కొలిక్కి వచ్చిన వెంటనే ఆయా మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మెడికల్ అండ్ హెల్త్ రంగంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 16,200 కోట్ల రూపాయలతో నాడు నేడు కింద ఉన్నటువంటి ఫెసిలిటీస్ను అప్గ్రేడ్ చేయడం కానీ లేదా కొత్త ఫెసిలిటీస్ను క్రియేట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. మరి ఇంత భారీ ఎత్తున మనము టేకప్ చేస్తున్నప్పుడు వర్క్స్ రెగ్యులర్గా రివ్యూస్ అవన్నీ కూడా కావాలి. ఇక్కడ మెడికల్ కాలేజెస్కు సంబంధించినటువంటి ప్రోగ్రెస్, అదేవిధంగా నబార్డ్లో వర్క్స్, ఇది కాకుండా ఎన్హెచ్ఎమ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఉన్నటువంటి వర్క్స్, డిఎంఈ వర్క్స్ ఇలాంటివి అదర్ వర్క్స్ కూడా మేము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రోగ్రెస్ చూసినట్టయితే ముఖ్యంగా నబార్డ్ స్కీమ్స్, అదర్ స్కీమ్స్లో కొద్దిగా ప్రోగ్రెస్ ఏదైతే ఉందో మనం అనుకున్న స్థాయిలో లేదు, అది వాస్తవం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మొదటి 2 కోవిడ్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టైంలో టోటల్గా వర్క్స్ అన్నీ కూడా మనము స్టాప్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు నౌ అంటే ఇప్పుడు కూడా 3rd వేవ్ ఉన్నప్పటికీ కూడా సివియారిటీ లేకపోవడం వల్ల దీన్ని మనం ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 1st వేవ్, 2nd వేవ్లో మా ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కూడా రెగ్యులర్ వర్క్స్ కంటే కూడా ఎక్కువ ఫోకస్ మనం ఈ కోవిడ్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రియేషన్లోనే సమయం ఎక్కువగా వెచ్చించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు 3rd వేవ్కు సంబంధించి మనకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అయితే పిఎస్ఏ ప్లాంట్స్ కానీ, ఎల్ఎంఓ ట్యాంక్స్ కానీ, అదేవిధంగా క్రయోజెనిక్ ట్యాంకర్స్ కానీ, ఆక్సిజన్ లైన్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్సు, సిలిండర్సు, తర్వాత ఈ పీడియాట్రిక్కు సంబంధించినటువంటి హాస్పిటల్స్, వాటికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా మనం సమకూర్చుకున్నాం కాబట్టి మాకు ఇప్పుడు సఫిషియంట్ టైము ఉంది. కాబట్టి ఈ ఇంజనీరింగ్ వర్క్స్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టేసి డెఫినెట్గా మేము అనుకున్నటువంటి స్థాయిలో వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి కంప్లీట్ చేస్తామని ఆశిస్తున్నాం. విశాఖలో దుర్మార్గపు పాలన నడుస్తోందని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు మండిపడ్డారు. పెందుర్తి మండలం సతివానిపాలెంలో పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు, 88వ కార్పొరేటర్ ముత్యాలనాయుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపీ నాయకుడు దొడ్డి కిరణ్ ప్రభుత్వ భూములు కబ్జా చేయడాన్ని అడ్డుకున్న ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. రెవెన్యూ అధికారులపై వైసీపీ నాయకులు దాడులు చేస్తుంటే పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్రాజ్ మాత్రం పెదవి విప్పడం లేదని, వైసీపీ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి సమక్షంలో ఉత్తరాంధ్రలో రాక్షస పాలన నడుస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల పక్షాన టీడీపీ పార్టీ ఉంటుందని గుర్తు చేశారు. రెవెన్యూ అధికారులపై దాడి చేసిన
కిరణ్ అండ్ గ్యాంగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో నరవ సర్వే నంబర్ 362 చెరువు గర్భం గడ్డవాగు 355 సంబంధించినటువంటి ఆక్రమణకి గురైందని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ సిబ్బంది పెందుర్తి మండలం ఆరయ్య గారు సర్వేరు ముగ్గురు సచివాలయ సిబ్బంది విఆర్ఓస్ వీళ్ళందరూ వచ్చి ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి ఈ ప్రహారం నిర్మించారో దొడ్డికిరణ్ అనే వ్యక్తి దాన్ని తొలగించడానికి జేసీబీ సహాయంతో వారు వచ్చి కొంత పార్ట్ వాళ్ళు తొలగించడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని వారు ఆ దొడ్డికిరణ్ అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులు తీసుకొని వచ్చి ఇష్టానుసారంగా సిబ్బంది మీద చేయి చేసుకొని ఎందుకంటే ఒక ప్రభుత్వ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది వారికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. నీకేమైనా నాది ఈ సైటు ప్రాపర్గా నా సైటు మీరెవరు తొలగించడానికి అని చెప్పేసి అడిగి రైట్ నీకు ఉన్నది అనుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఇది చట్ట ప్రకారంగా నీకున్నటువంటి పేపర్ చూపించు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుంది. ఈరోజు వాళ్ళకి ఎగ్నిస్ట్గా ఎవరు మాట్లాడినా తంతాము చంపుతామని చెప్పి బెదిరింపులు చేస్తున్నారు. కొన్ని చోట్ల మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తన్నారు, కొన్ని చోట్ల ఒక చోట అయితే ఒకరిని చంపేశారు కూడా. ఇంత విధానంగా నడుస్తుంది. ఇప్పుడు ఇది ఆ మోతాదు పెంచి మలిసి ఫస్ట్ టైం మేము అధికారులు తనడం. ఇక్కడే పెందుతు నియోజకవర్గంలో ఈ 88వ వార్డులో సత్యవన పాలనలోనే ఈవేళ ప్రభుత్వం ఆక్రమించి ఆ తాతండ్రుల ఆస్తిలాగా దాన్ని కొట్టడానికి వచ్చి విధుల్లోకి వచ్చిన అధికారులు కూడా తన్ని మీరు చంపుదామని చెప్పి బెదిరిస్తున్నారంటే మరి వాళ్ళకి ఈ అధికార అహం ఎందుకు అంత పెరిగిపోతుందో మాకు అర్థం కావట్లేదు. ఓ పక్క వెళ్ళి మా ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందంటే రోమ్ చక్రవర్తి రోమ్ కాలిపోతుంటే ఫిడెలు వాయించినట్టుగా ఒక పక్కన పెందుతేమో అనకాబీలు కలిపేస్తారు విషాబులు కలపడం చెప్పి ప్రజలందరూ పోరాటం చేయడానికి సిద్ధమవుతుంటే ఆయన మాత్రం ఆయన అంచులతో ఇలా కబ్జా పనులు చేయించాలు అధికారులు తరించాలు చేస్తున్నారు. కాబట్టి అధిపరాజు గారు ఇప్పటికైనా ఈ భూమి విషయాలు పక్కన పెట్టి కొంచెం పెందుతు మీద కాన్సన్ట్రేట్ చేయాలా. రెండోది మాకేదో మమ్మల్ని తమ్మేస్తామని మమ్మల్ని తంతామని మెసేజ్ పెట్టిస్తున్నారు అధిపరాజు గారు. అలాంటి బాటిల్కి బెదిరే రకాలు అయితే మేము కాదండి. ఇలాంటి బెదిరింపులు ఉంటే వేరే చోట పెట్టుకోండి. మాకు ఇదేం కొత్త కాదు. మీరు ఎన్ని బెదిరింపులు చేసినా నేను మీలా గన్మ్యాన్ పెట్టుకోవట్లే, 4-5 కార్లు తిరగట్లే, సింగిల్ కార్లు వెళ్తున్నా, కానీ డ్రైవర్కి మానేస్తాయి సోరించి, ఒకరి డ్రైవర్ తిరుగుతాను, నచ్చింది చేసుకోండి. మేమైతే ప్రజల తరపున పోరాడుతున్నాం కాబట్టి మేము ఇలాంటి భయపడే పరిస్థితి లేదు. ఇలాంటి బెదిరింపులు పక్కన పెట్టి కొంచెం అభివృద్ధి మీద ఇలాంటి విషయాలు పక్కన పెట్టి పెందుతు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి అధిపరాజు చెప్తున్నాను. జిల్లాలో దక్షిణ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటని, అలాగే నియోజకవర్గానికి పూర్వ వైభవం తీసుకువస్తామని దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తెలిపారు. నేడు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన వార్డు అధ్యక్షుల ఎంపికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన వాసుపల్లి గణేష్ కుమార్ నేడు తన వ్యక్తిగత వ్యాపారాల కోసం పార్టీని వీడి వైసీపీ పంచన చేరడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలియజేశారు. గత 2 రోజుల నుంచి కూడా నేను సౌత్ ఇన్ఛార్జ్గా నియమింపబడిన తర్వాత పెద్ద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనుబంధ సంస్థ కమిటీలు ఇవన్నీ కూడా ఒకసారి రివ్యాంప్ చేసి దీనన్నీ కూడా రెగ్యులైజ్ చేసి ఒక గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో పెద్దలందరినీ కూర్చోబెట్టి రోజు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికొక 5-6 వార్డులు రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని కమిటీల్లో వేయమని చెప్పాం. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కూడా రివ్యాంప్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తాం. డెఫినెట్గా రేపు గెలడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన హంగామా అంతా కూడా ఇక్కడ మేము గెలిపించి మా నియోజకవర్గాన్ని గెలిపించి అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. నేను యాక్చువల్గా ఈ విశాఖ జిల్లా వాసిని, ఎక్కడే పుట్టి పెరిగాను, ఎక్కడ చదువుకున్నా, అయినప్పటికీ పెందుతులో యాక్చువల్గా నేను గతంలో పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాను. ఆ సింపతితో అక్కడే కావాలని అడిగాను. పెద్దలు పార్టీ నిర్ణయం తీసుకుని ఇక్కడికి వెళ్ళమని, పెద్దలు పార్టీ యొక్క నిర్ణయాన్ని మరి శిరసావహించి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పనిచేస్తాను. ఇక్కడ కూడా మనకు కావాల్సిన మనుషులే ఉన్నారు, పార్టీ తాలూకా పెద్దలే ఉన్నారు, పార్టీ తాలూకా నాయకులు ఉన్నారు, అందరితో సహకారం తీసుకొని ఇక్కడ కూడా పోటీ చేస్తాం. ఈ జిల్లాలో మనిషిని నేను ఎక్కడో ఉండవుండి కాదు. నేను సో నాకు భయం భీతి ఏం లేదు. ఇక్కడ డెఫినెట్గా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ గెలిపించి తనకు దొడ్డి కిరణ్ కు ఎటువంటి సంబంధం లేదని, దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ తెలియజేశారు. పెందుర్తి
మండలంలో సత్యవాణిపాలెంలో జరిగినటువంటి సంఘటన మరి ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది. అది కాంపౌండ్ వాల్ కట్టి 6 మాసాలు అయ్యింది. ఈ 6 మాసాలు కాంపౌండ్ వాల్ కట్టే టైంలో స్థానిక రైతులకి వారికి గొడవ జరిగితే పెందుతు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే పెందుతు సిఏ గారు ఎంఆర్ఓకి లెటర్ రాసి ఆ హద్దులు ఫిక్స్ చేయండి అక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య వచ్చేటట్టు ఉంది అని చెప్పి ఆయన లెటర్ రాస్తే సర్వేర్ని పంపించి సర్వే చేపించి బౌండరీని ఫిక్స్ చేసిన మాట వాస్తవం కాదా. బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత ఆయన కాంపౌండ్ వాల్ కట్టాడంట. కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత ఓకే అందులో గడ్డ తాలూకా స్థలం కలిసింది అని మీడియాలో ఆర్ఐ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు చెప్పారు డిమాలిష్ చేయమని చెప్పి, రైట్. అది ఎవరైతే కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళకి మీరు చెప్పారా ఇలా ఇంత ఇంత భాగం మీరు ప్రభుత్వ స్థలం కలిసింది మీరు తీస్తారా లేదంటే మేమే తీసేస్తామని ఏమైనా చెప్పారా? నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, ఎప్పుడైనా కానీ ఒక ప్రాపర్టీని డిమాలిష్ చేసేటప్పుడు యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం లా ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ సెక్యూరిటీతో వెళ్ళి డిమాలిష్ చేస్తారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళారా? నెంబర్ టూ వెళ్ళా. నెంబర్ త్రీ, మీరు డిమాలిష్ చేసిన దాంట్లో అంతా ప్రభుత్వ స్థలం ఉందా లేదంటే ప్రైవేట్ స్థలాల్లో కూడా డిమాలిష్ చేశారా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగోది, కర్రలతో కొట్టారు, రాళ్ళతో తన్నారు, కాళ్ళతో తన్నారు. మరి ఇన్ని మాటలు చెప్పేవారు, మీరు చూపించే ఆ వీడియోలోనే అక్కడ చుట్టూ ఉన్నది 6 వాళ్ళు విడదీశారు తప్పితే వాళ్ళ మీద తిరగబడలా. మీరు చూపించిన దాంట్లోనే, మీరు చూపించిన వీడియోలోనే అక్కడ వాగ్వాదం జరిగేటప్పుడు తోపులాడు జరుగుతుంది. ఎవరు ఎవరిని కొట్లా, ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే, మీరైనా కానీ ఆ ఊరికి వెళ్తే ఎవరు దౌర్జన్యంగా మాట్లాడారు, ఎవరు రెక్లెస్గా మాట్లాడారు అన్నది మీకు కూడా విషయం తెలుస్తుంది. ఇదే ఆర్ఐ, ఇదే విఆర్ఓ రెక్లెస్గా మాట్లాడి ఎవడు చెప్పుకుంటావు వాడు చెప్పుకో, మాకు ఎంఆర్ఓ తీసేయమని చెప్పాడు కాబట్టి మేము మొత్తం డిమాలిష్ చేసేస్తాం, నీకు నచ్చినట్టు చేసుకో, నువ్వు ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం కాదా? అలా రెచ్చగొట్టే విధంగా ఎవరు వ్యవహరించారు? అది జరుగుతూ ఉంటే విఆర్ఓ ఎలా షూట్ చేశారు అంటే ఏంటి? బదనం చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, మమ్మల్ని బదనం చేయాలి అని ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పుడు ఈ ఉద్యోగస్తులది నడుస్తూ ఉంది కదా, దీన్ని ఇంటర్లింక్ చేసి ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనం చేయాలన్న ఆలోచనతో చేసిందే 100%. ఇందులో ల్యాబ్ సెషన్స్ చాలా ఉన్నాయి, దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. నిజంగా వాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళు అయితే ఎమ్మెల్సీకి వెళ్ళారండి, ఎమ్మెల్సీ చేయించుకున్నారా? ఎవరికైనా చిన్నది ఏదైనా జరిగిందా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 23-24 సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జోగినాయుడు తెలిపారు. నేడు రామ్నగర్ దరి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడంలో భాగంగా 23వ తేదీన విశాఖ బంద్ను కార్మిక వర్గం, ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. వచ్చే నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు 1 కోటి సంతకాల సేకరణ గ్రౌండ్ స్థాయిలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ అంబానీలకు, కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా దోచిపెట్టేందుకే మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఏదైతే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కులనే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తూ 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఉడుగుని చేసేటువంటి, కట్టుబరుసలుగా చేసేటువంటి ప్రయత్నాలని విరమించుకోవాలని చెప్పి మోడీ ప్రభుత్వం హెచ్చరిస్తూ జరుగుతున్నటువంటి 23-24 తేదీ సభ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ముఖ్యంగా విశాఖపట్నం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వెన్నెముక్గా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో నడుస్తున్నటువంటి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా
ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. మోడీ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు 3000 రోజులైనా సరే పోరాటాన్ని ఆపేది లేదని చెప్పి ఇవాళ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జేఏసీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ఈ లేబర్ కోడ్లు మార్పు అనేదాన్ని ఉపసారించుకోవాలి. విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో నడవాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తామంటే మాత్రం మరోసారి ఈ సేవ్ ఇండియా సేవ్ సీల్ అని చెప్పే పద్ధతిలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా స్వతంత్ర పోరాటం తలదన్నే విధంగా మరో చారిత్రక పోరాటానికైనా కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తాం తప్ప వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. స్టీల్ ప్లాంట్తో పాటు రైల్వే, బిఎస్ఎన్ఎల్, పోర్ట్లు, ఇన్సూరెన్స్, బ్యాంకులు, చివరకు రష్యన్ రంగాన్ని సైతం మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. నిన్నగాక నిన్న 69 సంవత్సరాల మంచి చరిత్ర కలిగినటువంటి ఎయిర్ ఇండియాని మోడీ ప్రభుత్వం టాటా కంపెనీకి తగనమ్మింది. ఈ విధంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అదాని, అంబానీ, టాటా వంటి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే దరఖాస్తు ఈ రోజు మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉన్నది. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థల వల్ల అమ్మకం వల్ల యువత ఉపాధి పూర్తిస్థాయిలో దెబ్బతింటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తరగతులకి రిజర్వేషన్లు కోల్పోతాం. జింకుకి ఏ విధంగా అయితే ఎటువంటి పరిస్థితి కల్పించారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ రంగ సంస్థలకు ఆ విధంగా అటువంటి గతి పెట్టించాలని చెప్పి ఈరోజు మోడీ ప్రభుత్వం కంగన కొట్టుకుంది. కాబట్టి మనం చూసాం సాంప్రదాయకమైనటువంటి ఆట జల్లికట్టు విషయంలో తమిళనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి ఒకే మాట మీదకి వచ్చి ఆ సాంప్రదాయం కాపాడుకున్నాయి. సుప్రీంకోర్టు నిషేధించిన సరే దాన్ని అడుకొని కాపాడుకున్నాయి. అట్లాంటిది మన విశాఖపట్నం ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకునే దానికోసం రాజకీయ పార్టీలు అటువంటి పట్టుదల అటువంటి ఐక్యవత్యం ప్రదర్శించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాజి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పరిపాలనా వికేంద్రీకరణకు తొలిమెట్టు, విలేకరుల సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి వెల్లడి. ఆసుపత్రుల నిర్మాణానికి నిధుల కొరత లేదు, ఆంధ్రప్రదేశ్ వైద్య పరికరాలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి స్పష్టం. అదానీ, అంబానీలకు కారుచౌకగా దోచిపెట్టేందుకే మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇవ్వాలన్న అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు వెల్లడి. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.